హనుమంతుడు లేని రామాయణాన్ని మనం ఊహించలేం. హనుమంతుడు లేని రామకథను జీర్ణించుకోలేం. ఒక విధంగా చెప్పాలంటే హనుమంతుడు లేనిదే రామాయణం సంపూర్ణం కాదేమో అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ సృష్టిలో ఉన్న సప్త చిరంజీవులలో ఆంజనేయుడు కూడా ఒకడని మనకు తెలిసిన విషయమే. ఇక అసలు విషయానికి వస్తే, మన హనుమంతుడి లాగానే చైనాలో కూడా ఇదే పోలికలతో ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు కూడా చూడ్డానికి కోతి రూపంలోనే ఉంటాడు. అతను స్వామి హనుమలాగా చిరంజీవి అని చైనా ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. దాదాపు వీరిద్దరి జన్మస్థలం ఒక దగ్గరే జరిగిందని అంటున్నారు విశ్లేషకులు. భారతదేశంలో హనుమంతుణ్ణి మనం ఎలాగైతే పూజిస్తామో, చైనాలో కూడా వానర జాతికి చెందిన ఈ దేవుణ్ణి మంకీ కింగ్ గా పిలుస్తూ అనాది కాలం నుండి పూజిస్తున్నారట చైనా భక్తులు. ఒకసారి వీరిద్దరిని పరీక్షించి చూస్తే ఒకే రూపంతో ఒకే లక్షణాలతో ఉన్నారు. అయితే వీరిద్దరు ఒకటేనా లేక వేరువేరా అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. చైనీయులు హనుమంతుడిలాగానే మంకీ కింగ్ కూడా ఇప్పటికీ చిరంజీవిగా బ్రతికే ఉన్నాడని వారు బలంగా నమ్ముతారు. హనుమంతుడిలాగే ఈ మంకీ కింగ్ కూడా బాల బ్రహ్మచారిగానే ఉన్నాడట. నిజానికి చైనా పురాతన గ్రంథాలలో ఈ వానర దేవుడు మంకీ కింగ్ గురించి అనేక కథలు ఉన్నాయని చెబుతారు చైనీయులు. హనుమంతుడు ఏ విధంగా అయితే పవనపుత్రుడిగా ఒక దేవుని అంశగా జన్మిస్తాడో, అదే విధంగా చైనాలోని దత్త గ్రంథాలలో మంకీ కింగ్ కూడా ఒక దేవుడి అంశగా జన్మించాడని చెబుతారు. రెక్కలు లేకుండా ఆకాశంలో హనుమంతుడు ఎలాగైతే విహరిస్తాడో, మంకీ కింగ్ కూడా అలాగే ఆకాశంలో విహరించే శక్తి ఉండేదట. ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, హనుమంతుడు బాల్యంలో ఒకనొక ఋషి తపస్వి వద్ద ఉన్న మద్యం తాగడం వల్ల అప్పుడు ఆ ఋషి హనుమంతుణ్ణి తనకున్న శక్తులన్నీ మర్చిపోదుగాక అని శపిస్తాడు. ఆ తరువాత హనుమంతుడు కిష్కిందలో సుగ్రీవుని రూపంలో రామలక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు తిరిగి ఆ శక్తులు వచ్చాయి. బహుశా ఈ రెండు సంఘటనల మధ్యలో హనుమంతుడు చైనాలో ఉండి ఉండవచ్చు అనేది కొంతమంది భావన. సరిగ్గా హనుమంతుడికి ఎలాంటి శక్తులైతే ఉన్నాయో మంకీ కింగ్ కూడా అలాంటి శక్తులే ఉన్నాయట. కోరుకున్నప్పుడు ఇచ్చా శరీరాన్ని మార్చుకునే శక్తి ఇద్దరికీ ఉంది. ఇకపోతే వీరిద్దరూ ఒకటే అనడానికి మరొక కారణం, హనుమంతుడి తండ్రి కేసరి హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా జీవించడం, అక్కడి కొంత సామ్రాజ్యానికి తాను రాజుగా కూడా ఉన్నాడు. అయితే ఆ హిమాలయాలకు పైన ఉన్నటువంటిదే చైనా. అయితే చైనాలోని కొన్ని మత గ్రంథాలలో వానరరాజు గురించిన ప్రస్తావన ఉంది అని అక్కడి గ్రంథాలు చెబుతున్నాయి. రామాయణం మొత్తంలో హనుమంతుడు కేవలం ఒక గదను మాత్రమే ఆయుధంగా ఉపయోగించేవాడు. అలాగే మంకీ కింగ్ కూడా ఒక స్టీల్ మెటల్ తో తయారు చేసిన ఒకలాంటి లాఠీనే ఉపయోగించేవాడట. మొత్తానికి ఒకే ఒక ఆయుధం తప్ప మరే ఇతర ఆయుధాల్ని వాడలేదని తెలుస్తోంది. ఇకపోతే బాల్యంలో హనుమంతుడికి సూర్యుడు ఎలా అయితే జ్ఞానాన్ని శాస్త్రాల్ని ఉపదేశిస్తాడో, అదే విధంగా మంకీ కింగ్ ని కూడా బాల్యంలో ఒక గొప్ప గురువు తీసుకెళ్లి విద్యలను ఉపదేశించాడు అని వారి మత గ్రంథాల్లో వ్రాసి ఉంది. నిజానికి హనుమంతుడు పరమశివుడి అంశగా భావిస్తాం. శివుడు కొలువై ఉండేది హిమాలయ పర్వతాల్లో. అయితే ఇదే హిమాలయాల్లోనే మంకీ కింగ్ ప్రస్తావన ఎందుకు ఉంది? దీన్ని బట్టి ఇద్దరు ఒకటేనా లేదా ఇదే అంశ ఇద్దరిలోనూ ఉందా అనేది అంతు చిక్కని ప్రశ్న. ఇద్దరు ఒకటి కాకపోతే ఇటు హనుమంతుడి గుణగణాల లక్షణాలు అటు మంకీ కింగ్ లోనూ సమానంగా ఎందుకు ఉన్నాయన్నది సందేహం.